సో వెల్కమ్ బ్యాక్ టు ది కంటిన్యూషన్ ఆఫ్ ది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మనకి ఈ వైజాగ్లో జరిగినటువంటి ఈ గ్యాస్ లీకేజ్ సంబంధించి మనకి బాగా వినిపిస్తున్నటువంటి ఓడి ఏంటంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటారు ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎవరు ఈ సంస్థ ఎలాంటిది దీని చైర్మన్ ఎవరు ఉంటారు ఎవరు నియమిస్తారు ఇలా అధికారాలు ఏంటి ఇవన్నీ కూడా ఈరోజు మనం ప్యూర్ సబ్జెక్ట్ మనం మాట్లాడుకుందాం ఇది మనకి పాలిటీలో క్వశ్చన్ అడడానికి ఛాన్స్ ఉంది ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఆర్ సస్టైనబుల్ డెవలప్మెంట్లో మనకు క్వశ్చన్ అడడానికి ప్రాక్టీస్ క్వశ్చన్ అడడానికి ఛాన్స్ ఉంది పోయినసారి గతంలో మనకి రెండు వేల పద రెండు వేల పదకొండు కాదు రెండు వేల పద్దెనిమిది అట్లా గ్రూప్ వన్ క్వశ్చన్ అడిగినప్పుడు గ్రూప్ వన్లో మనకి క్వశ్చన్ అడిగాడు సో వాట్ ఈస్ ద రీసెంట్ సక్సెస్ ఆఫ్ ది ఆర్ రీసెంట్ ఏమంటారంటే ఈ మధ్య కాలంలో ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏ ఏ విషయాల్లో మనకి సక్సెస్ సాధించింది అని చెప్పేసి మనకి ఒక క్వశ్చన్ అడిగాడు గ్రూప్ వన్లో అడిగాడు గతంలో అడిగడుకున్న క్వశ్చన్ అంటే మనం గ్రూప్ వన్లో కానీ సివిల్ సర్వీస్లో కానీ ఒక ఇష్యూని మనం ఎనాలిసిస్ చేయాలంటే ఫస్ట్ బేసిక్స్ మనకి తెలియాలి సో బేసిక్స్ లెవెల్లో మనకి క్వశ్చన్స్ అడిగాడు తర్వాత డిస్క్రిప్ట్ లెవెల్లో కూడా క్వశ్చన్ అడిగాడు సో దీని కర్త ఏంటది కమిషన్ ఏంటది మొత్తం మనం డీటెయిల్ గురించి మనం చూద్దాం సో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బాగా వినిపిస్తున్నటువంటి పేరు పేరులోనే ఉంది అంతా కూడా మొత్తం గ్రీన్గానే కనిపిస్తూ ఉంటుంది ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి సంబంధించినటువంటి అసలు విషయం ఏంటి సార్ దీని గురించి ఏంటి అంటే చూడండి దీన్ని ఎందుకని ఏర్పాటు చేసినారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూద్దాం వాట్ ఈస్ ద రీజన్ అంటే ఎందుకని దీన్ని ఏర్పాటు చేశారంటే ఆర్టికల్ ట్వంటీ వన్ ఏం చెప్తుందంటే మనిషికి ప్రాణము మరియు స్వేచ్ఛ హక్కు అనేది మనకు చెప్తూ ఉంటుంది రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ చెప్తూ ఉంటుంది దీంట్లో మనకి ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు కేసుల్లో మనిషి అనేవాడు హెల్దీ ఎన్వైరాన్మెంట్ అంటారు హానికర ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం పొందుకోవటం అనేది ఆర్టికల్ ట్వంటీ వన్లో భాగమే అని చెప్తూ ఇది కానీ పరిశ్రమలు చాలా నష్టాన్ని కలుగజేస్తున్నాయి ప్రతి కేసు కూడా మనము ఏదైనా నష్టం కలిగినట్లయితే మనం హైకోర్టుకి వెళ్తాం ఇప్పుడు హైకోర్టులో ఏమైనా ప్రాబ్లం వస్తే హైకోర్టును ఒప్పిస్తే మనం సుప్రీంకోర్టుకి మనం వెళ్ళచ్చు అయితే హైకో హైకోర్టులో అందరూ కూడా హైకోర్టుకి వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే కేసుల సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది కేసుల సంఖ్య పెరిగిపోతూ ఉంటే చాలా ప్రాముఖ్యమైనటువంటివి మనుషుల యొక్క ప్రాణాలకు సంబంధించినటువంటి పరిశ్రమల కేసులు కూడా పెండింగ్లో ఉంటున్నాయి దీనివల్ల చాలామంది ప్రజలు నష్టపోతున్నారు అందుకని కోర్టుల యొక్క భారాన్ని తగ్గిస్తూ ఏం చేశారు సార్ అంటే రెండు వేల పదిలో మనకి భారత పార్లమెంటు మనకి చట్టం చేసింది భారత పార్లమెంటు చట్టం చేసింది దాన్ని మనం ఏమంటామంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ అంటారు గుర్తుపెట్టుకోండి వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఈ క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ అనేది ఏ సంవత్సరంలో వచ్చిందంటే రెండు వేల పదిలో వచ్చింది ఈ చట్టం అనేది మనకి ఎప్పటి నుంచి అమలు వస్తుంది సార్ అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని అక్టోబర్ నెల నుంచి మనకి ఇంప్లిమెంట్ అవుతోంది రెండు వేల పదో సంవత్సరం నుంచి రెండు వేల పదో సంవత్సరం నుంచి అక్టోబర్ నెల నుంచి ఇది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్గా అమలు అవుతుంది ఇప్పుడు గతంలో ఒకసారి క్వశ్చన్ అడిగాడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది ఇట్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ ఆర్ ఇట్ ఈజ్ ఎ స్టాట్యుటరీ బాడీ ఆర్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటివ్ బాడీ చెప్పాలి అంటే రాజ్యాంగబద్ధమైన సంస్థ చట్టబద్ధమైన సంస్థనా కార్యనిర్వాహక వర్గం ద్వారా ఏర్పడిన సంస్థనా అని మనం చూస్తున్నప్పుడు పేర్లోనే ఉంది ఇది ఏమైంది చట్టం ప్రకారం ఏర్పాటు చేశారు దీనికంటూ ఒక ఆర్టికల్ రాజ్యాంగంలో లేదు కానీ ఆర్టికల్ని బేస్ చేసుకొని ఏర్పాటు చేసు ఆర్టికల్ని బేస్ చేసుకొని చట్టం చేశారు కాబట్టి ఇది చట్టబద్ధమైన సంస్థ అంటారు గతంలో చాలాసార్లు అడిగడుచోండి ఇట్ ఈస్ నాట్ ఎ కాన్స్టిట్యూషనల్ ఇట్ ఇస్ నాట్ ఎగ్జిక్యూటివ్ బాడీ ఇట్ ఇస్ ఎ స్టాట్యుటరీ బాడీ ఇట్ ఈస్ మేడ్ లా బై ది పార్లమెంట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ టూ థౌజండ్ టెన్ రైట్ ఇప్పుడు మనం చూద్దాం దీనికి సంబంధించిన అంశాలు మనం తీసుకుంటా ఉన్నప్పుడు ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి సంబంధించి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ప్రత్యేకతల నుంచి డైరెక్ట్ క్వశ్చన్ ఛాన్స్ ఉంది లేకుంటే డిస్క్రిప్ట్లో కూడా మనం ఈ పదాలు రాసుకోవచ్చు ఎలా రాసుకోవచ్చారంటే ప్రపంచములోని గ్రీన్ ట్రిబ్యునల్ని అంటే పర్యావరణాన్ని రక్షించటం కొరకు ఇది గుర్తుపెట్టుకోవాలి పర్యావరణాన్ని రక్షించడం కొరకు ప్రపంచంలోనే ఇలాంటి ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసినటువంటి మూడవ దేశము భారతదేశము గుర్తుపెట్టుకోవాలి పర్యావరణాన్ని పరిరక్షించడం కొరకు ఒక సంస్థని అంటే తీర్పులు త్వరగా వెలువడ తొందరగా ఇస్తూ మనకి నష్టపరిహారం కలగజేయటం వల్ల పరిశ్రమలు కొంచెం జాగ్రత్త పడతాయి కాబట్టి ఇలాగా మనకి ఏర్పాటు చేసుకుంటూ వచ్చాం అయితే మొదటిది ఎవరు రెండవది ఎవరు సారు మొదటి దెచ్చరికి ఆస్ట్రేలియా అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు రెండవది వచ్చరికి న్యూజిలాండ్ గుర్తుపెట్టుకోండి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి బిట్ అనమాట సో మనకి ఆస్ట్రేలియా మొట్టమొదటి దేశం ఇలా గ్రిబ్ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసుకున్నటువంటిది పర్యావరణం కాపాడే విషయములు తర్వాత రెండవది న్యూజిలాండ్ మూడవది భారత్ ఇలాగ మనం డిస్క్రిప్ట్లు ఆర్చుకుంటున్నప్పుడు భారతదేశము ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నప్పటికీ కూడా భారతదేశం మనకి ముందుగానే మనకి పెట్టినట్టుగా మనం చెప్పుకోవచ్చు ఇక మొదటిది ఏంటి సార్ అంటే దేశాలు మనకి మూడు రకాలు ఉంటాయి ఈడీ కంట్రీస్ అంటారు డెవలప్డ్ కంట్రీస్ ఐఎన్జీస్ అంటారు డెవలపింగ్ కంట్రీస్ తర్వాత అండర్ డెవలపింగ్ ఆర్ బ్యాక్వర్డ్ కంట్రీస్ అని చెప్పి చెప్పుకో ఎస్పెషల్లీ ఆఫ్రికా ఖండంలో ఉంటాయి డెవలప్డ్ కంట్రీస్ అంటే అమెరికా చైనా ఇవన్నీ కూడా మనకి డెవలప్డ్ కంట్రీస్గా చెప్పుకోవచ్చు డెవలపింగ్ కంట్రీస్ అంటే అండర్ ప్రాసెస్ ఎస్పెషల్లీ భారత్ ఇలా డ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకి పరిశ్రమలు చాలా అంటే అవసరం పరిశ్రమల వల్ల మనకి ఎంతోగానో లాభాలు చేకూరుతుంటాయి కాబట్టి అలాంటి దేశాల్లోనే మొట్టమొదటిసారిగా ఐఎన్జి దేశాలు అంటారు అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎన్జిటిని అంటే గ్రీన్ ట్రిబ్యునల్ని పెట్టినటువంటి ఏకైక దేశం ఎవరంటే భారతదేశమే జనరల్గా ఎక్కడ పొల్యూషన్ ఎక్కడ వస్తుంది అభివృద్ధి చెందిన దేశాల్లో పొల్యూషన్ వస్తుంది ఎందుకని పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు అభివృద్ధి చెందారు మనం అభివృద్ధి చెందుతూ ఉన్నామంటే పెద్దగా పరిశ్రమలు అయినా సరే పరిశ్రమలు అభివృద్ధి కన్నా మనిషి యొక్క ప్రాణం చాలా ప్రాముఖ్యమైనది అని చెప్పేసి భారతదేశం పెట్టింది ఇంకా మూడో నెంబర్ చెప్పుకున్నాం ఒకటో నెంబర్ చెప్పుకున్నాం ఇది మన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క ప్రత్యేకత ఇక దీనికి సంబంధించిన అంశాలు మనం చూస్తున్నప్పుడు నేను అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి స్క్రీన్ షాట్ చేశాను ఇక్కడ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి సంబంధించి చైర్మన్లు ఉంటారు ఒక చైర్మన్ ఉంటాడు ఈ చైర్మన్ మొట్టమొదటి వ్యక్తి ఎవరు సార్ అంటే జస్టిస్ లోకేశ్వర్ సింగ్ పంత్ అంటారు జస్టిస్ లోకేశ్వర్ లోకేశ్వర్ సింగ్ పంత్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు లోకేశ్వర్ సింగ్ పంత్ తర్వాత మళ్ళీ ఒక ఆయన స్వతంత్ర కుమార్ అని చెప్పేసి ఇలా ఫేమస్ ఐడైనా వీళ్ళు ఇప్పుడు మనకి ఇద్దరు సో థర్డ్ పర్సన్ అంటే నథింగ్ బట్ ప్రస్తుతం ఉన్నటువంటి వ్యక్తి ఇది తీసుకోవాలి ప్రస్తుతం ఉన్న వ్యక్తి అంటే ఏకే గోయల్ అంటారు ఏకే గోయల్ గుర్తుపెట్టుకుని ఆదర్శ కుమార్ గోయల్ అంటారు ఆదర్శ కుమార్ గోయల్ సో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మనకు న్యూస్లో ఉంది కాబట్టి క్వశ్చన్ అడడానికి ఛాన్స్ ఉంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి మొట్టమొదటి చైర్నెవరు లోకేష్ సింగ్ పంత్ రెండు ఆయన స్వతంత్ర కుమార్ మూడైనా ఆదర్శ కుమారు ఏకే గోయల్ అని చెప్పి చెప్పుకుంటారు ఇది మనకి ఇలా చైర్మన్ అంటాడు ఇక్కడ ఒక పాయింట్ ఎందు సరే సో దీనికన్నా ముందు కొంచెం ఒక పాయింట్ చెప్తాను కంపోజిషన్ ఆఫ్ ది కంపోజిషన్ ఆఫ్ ది ఎన్జిటి అంటారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది ఒకటేం సార్ అంటే చైర్మన్ ఉంటాడు ఇది గుర్తుపెట్టుకోండి చైర్మన్ ఉంటాడు ఈ చైర్మన్ ఎవరు నియమిస్తారు సార్ అంటే భారత పార్లమెంట్ నియమిస్తూ ఉంటుంది ఒక కీ పాయింట్ చెప్తాను మీకు రాజ్యాంగబద్ధ సంస్థలు ఏదైనా కావచ్చు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నియమిస్తాడు చట్టబద్ధమైన సంస్థలకి పార్లమెంట్ నియమిస్తుంది ప్రధానమంత్రి అధ్యక్షతన నియమించబడతారు ఎందుకంటే పార్లమెంట్ చట్టం చేసింది కాబట్టి అదొక కీ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఎక్కడైనా సరే అయితే ఈ చైర్మన్ ఎవరు నియమిస్తారు అంటే ప్రధానంగా దీనికి కొన్ని అర్హతలు ఉన్నాయి ఇక్కడ చాలా సార్లు క్వశ్చన్ అట్టుగా గుర్తుపెట్టుకోండి ఎవరిని బడితే ఎవరు నియమించరు ఎవరు నియమిస్తారు సార్ అంటే రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జిని మాత్రమే నియమిస్తారు గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జిని మాత్రమే నియమిస్తారు ఇలాగా ఒకటి ఇంపార్టెంట్ మనం గుర్తుపెట్టుకోవాలి రెండవద చరికి మెంబర్స్ ఉంటారు ఈ నేషనల్ గ్రీన్ ట్రిబుల్ కంపోజిషన్లో మెంబర్స్ ఉంటారు మెంబర్స్ రెండు రకాలు ఉంటారు ఒకటి జుడిషియల్ మెంబర్స్ అంటారు జుడిషియల్ మెంబర్స్ రెండోది వచ్చరికి ఎక్స్పర్ట్ మెంబర్స్ అంటారు గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ ఇది జుడిషియల్ మెంబర్స్ ఎక్స్పర్ట్ మెంబర్స్ అంటారు జుడిషియల్ మెంబర్స్ అంటే ఆర్ ది రిటైర్డ్ ఇన్ ది హైకోర్టు హైకోర్టులో రిటైర్ అయినటువంటి జడ్జెస్ మాత్రమే మెంబర్స్గా నియమిస్తారు ప్రస్తుతం మనకి నలుగురు ఉన్నారు వాళ్ళ నలుగురు పేర్లు మనకు అవసరం లేదు మెంబర్స్ కూడా ఎక్స్పర్ట్ కమిటీ నుంచి మొత్తం నలుగురు ఉంటారు ఈ ఎక్స్పర్ట్ కమిటీ ఎవరు సార్ అంటే ఆర్ ది వెల్ వెల్ ఎస్టాబ్లి వెల్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పర్ట్ ఇన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆఫ్ ది ఎన్విరాన్మెంటల్ సైన్స్ అంటారు సో ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో పదిహేను సంవత్సరాల అనుభవం కలిగి ఈ ఎన్విరాన్మెంటల్లో అత్యంత నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళని నలుగురిని నియమిస్తారు ఇక నోట్ తీసుకుందాం ఇది ఒక క్వశ్చన్ నోట్ ఎన్ని సార్ అంటే ఇలా కాల పరిమితి ఐదు సంవత్సరాలు ఒకసారి సభ్యులుగా లేకుంటే చైర్మన్గా నియమించినప్పుడు తిరిగి నియమించబడే అధికారం వీళ్ళకి లేదు సపోజ్ మనకి సంజయ్ కొఠారి అని చెప్పేసి మనకి రీసెంట్గా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చైర్మన్గా ఉన్నాడు సో అంతకుముందు ఆయన మనకి వైజ్ అంటే మెం చైర్మన్స్ చీఫ్ చైర్మన్స్ అట్లా ఉంటారనమాట సో అంటే అసిస్టెంట్ లాగా చెప్పుకో అతన్ని మనకి ప్రమోట్ చేసి సంజయ్ కొట్టారి అని పెట్టుకో ఇట్లా అండ అలా ఉండదు ఇక్కడ ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కసారి కాల పరిమితిలోకి వస్తే ఏమవుతారంటే వాళ్ళు మనకి వెళ్ళిపోతారు ఎందుకని హైకోర్టు జడ్జెస్ రావడానికి ఛాన్స్ ఉందా లేదు ఎందుకని ఇంక సుప్రీంకోర్టు జడ్జే ఉండాలి ఇక్కడ వీళ్ళకి ఛాన్స్ ఉందా వీళ్ళకి కూడా ఛాన్స్ లేదు అంటే ఇక్కడ కీ పాయింట్ ఏంటి సార్ అంటే గతంలో అడిగిన క్వశ్చన్ ఏంటంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి నియమించబడిన సభ్యులు తిరిగి నియమించబడరు కాలపరిమితి ఐదు సంవత్సరాలు ఎక్కువ సార్లు అడిగిన క్వశ్చన్ ఈ రెండు సార్లు అడిగాడు చైర్మన్కి అర్హతలు సుప్రీం సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ మనకి మెంబర్స్కి జ్యుడిషియల్ మెంబర్స్ వచ్చరికి రిటైర్డ్ హైకోర్టు జడ్జెస్ వీళ్ళు మనకి ఉంటారు ఇప్పుడు మనకి చైర్మన్లో మనకి లోకేష్ సింగ్ పంతొక తర్వాత స్వతంత్ర కుమార్ తర్వాత ఏకే గోయల్ ముగ్గురు ఉన్నారు ఇలా ముగ్గుడు అనమాట ఎందుకంటే రెండు వేల పది రీసెంట్గా పెట్టారు కాబట్టి అదనమాట ఎలా అంటే సో ఇక్కడ ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి మనకి జోనల్ బెంచెస్ ఉంటాయి అనమాట మనకి జోనల్ బెంచెస్ మొత్తం మనకి ఇప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే యాక్చువల్గా ఇది ఢిల్లీలో ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఢిల్లీలో ఉండే ఏకే గోయల్ ఢిల్లీలోనే ఉంటాడు మనకి ఇక్కడ మనకి సెంట్రల్ జోన్ అని సారీ సెంట్రల్ అనేది రైట్ సెంట్రల్ జోను ఈస్ట్రన్ జోన్ తర్వాత సదరన్ జోన్ వెస్ట్రన్ జోన్ అని చెప్పేసి ఉంటాయి అంటే మనం ఇలా తీసుకోవచ్చు భారతదేశాన్ని మనం తీసుకుంటా ఉన్నప్పుడు ఇలా పట్టాన్ని తీసుకున్నప్పుడు జోన్స్గా మనం డిబేట్ చేస్తూ ఉంటాం ఇవన్నీ రైల్వేలో వస్తాయి మనకని సెంట్రల్ జోన్ అని తర్వాత నార్త్ జోన్ అని సౌత్ జోన్ అని వెస్ట్ జోన్ అని చెప్పేసి ఈస్ట్ జోన్ అని ఉంటుంది ఇక నార్త్ జోన్ అని లేదు కానీ జనరల్గా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని చెప్పేసి ఢిల్లీలో ఉంటుంది ఇదంతా నార్త్ ఇండియా అని కవర్ చేస్తూ ఉంటుంది కానీ నార్త్ ఇండియా అని పేరు ఉండదు సౌత్ సదరన్ అనగానే మనకి చెన్నైలో ఉంటుంది మన తెలంగాణ హైదరాబాద్ బెంగళూరు తమిళనాడు అన్నీ కూడా దీని ప్రజలకు వస్తాయి ఈస్టర్న్ అనగానే కలకత్తా ఉంటుంది దీని యొక్క జోనల్ బెంచ్ సెంట్రల్ అనగానే మనకి ఎవరు వస్తున్నారు సార్ అంటే ఇక్కడ మనకి భోపాల్ వస్తుంది మనకి మధ్యప్రదేశ్లోని భోపాల్ మధ్యలో ఉంటుంది కాబట్టి భోపాల్ వెస్ట్లో ఎక్కడ వస్తారు సార్ అంటే మహారాష్ట్ర పూణే ఇవి బెంచెస్ మనకి గుర్తుపెట్టుకోండి గతంలో అడిగిన క్వశ్చన్ అనమాట ఇది ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటి సార్ అంటే అసలు దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటిది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి ఆబ్జెక్టివ్ ఏం చెప్తా ఉంది అసలు ఏమేమి పనులు చేస్తారు సార్ ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని మనం చూస్తూ ఉంటే సో నెంబర్ వన్ చూద్దాం మనం నెంబర్ వన్ ఏంటంటే స్పీడ్ ఎన్విరాన్మెంటల్ జస్టిస్ అంటారు అంటే పర్యావరణానికి ఏదైనా నష్టం జరిగినప్పుడు చాలా వేగవంతంగా మనకి న్యాయం అనేది చేస్తారు న్యాయవంతంగా వే వేగంగా న్యాయం అనేది చేస్తారు రెండోది ఏంటంటే హైకోర్టు పైన బడెన్స్ పడకుండా హైకోర్టు ఉన్నటువంటి కేసులన్నీ అంటే ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ ఉన్నటువంటి కేసులన్నీ కూడా ఇదే హ్యాండిల్ చేస్తుంది కాబట్టి హైకోర్టులో కేసుల యొక్క బడ్డెన్ అనేది తగ్గుతూ ఉంటుంది ఇక నెక్స్ట్ వన్ వచ్చేరికి ఏంటి సార్ అంటే కొంత కన్జర్వేషన్ మెథడ్స్ని వీళ్ళు ఫాలో అవుతూ ఉంటారు కన్జర్వేషన్ మెథడ్ అంటే రక్షించడం అనమాట ఉదాహరణకు వచ్చరికి ఎవరైనా ఒక కంపెనీ పెడతా ఉన్నప్పుడు అంటే ఒక పరిశ్రమను పెడతా ఉన్నప్పుడు ఏం చేస్తారు అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ను నరుకుతారు నరికితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒప్పుకోదు తర్వాత వచ్చరికి న్యాచురల్ రిసోర్సెస్ ఉంటాయి సో నేచురల్ రిసోర్స్ అంటే ఫానా అని ఇలాంటి ఇలాంటి వాటి సంబంధించి ఏదైనా మనకి ఒక పరిశ్రమ పెడతా ఉన్నప్పుడు అక్కడ ఇరిగేషన్ కెనాల్ కానీ లేకపోతే ఏమంటే రివర్ కానీ ఏమైనా పడవుతున్నాయి అనుకోండి వీళ్ళు మనకి ముందొస్తారు అంటే ఏం చేస్తా ఉంది సార్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటే మనకి మనకి నాలుగవ పాయింట్ ఏంటంటే కంపెన్సేషన్ ఇస్తూ ఉంటుంది నష్టపరిహారం నష్ట పరిహారం సో నష్టపరిహారం అనేది ఇవ్వటం వల్ల మనకి ఏం జరుగుతూ ఉందంటే ఎంతో కొంత బాధితులకు ఉపశమనం కలుగుతూ ఉంది దీనివల్ల ఏం ఉంది సార్ అంటే మరికొన్ని పరిశ్రమలు మేల్కొంటాయి సో ఇన్ని కోట్ల రూపాయలు నష్టపరిహారం ఇచ్చే బదులు జాగ్రత్తలు తీసుకుంటే పో మంచిది కదా దీనివల్ల మన కంపెనీ రేటింగ్ ఉంది సో మనకి ఎక్కువగా ప్రొడక్టు మనకి ఉంటుంది కదా అని చెప్పేసి చాలా అవకాశాలు ఉంటాయి సో ఇట్లాగా మనకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ఏం చేస్తారు సార్ అంటే ఇలాగా పర్యావరణాన్ని కాపాడే విషయంలోను సహజ వనరులను కాపాడే విషయంలోనూ బాధితులకు నష్టపరిహారం కలిగిస్తూ కేసులను త్వరితగతంగా మనకి న్యాయాన్ని కల్పిస్తూ పర్యావరణాన్ని కాపాడటానికి ఏర్పడినటువంటి ఒక చట్టబద్ధమైన సంస్థ మనకి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మొట్టమొదటిది తర్వాత ప్రపంచవ్యాప్తంగా మూడవ దేశంగా చెప్పుకోవచ్చు దీనికి చైర్మన్లు మెంబర్స్ ఏంటో కూడా చెప్పుకున్నాము చైర్మన్స్ చాలా ఇంపార్టెంట్ ఇట్లాగా మనము సో గ్రీన్ ట్రిబ్యునల్కి సంబంధించి క్వశ్చన్స్ రావడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి సో దీన్ని బేస్ చేసుకుని మనకి ఒక వీడియో కూడా మనం చేసుకుని ఎన్విరాన్మెంటల్ స్టడీస్లోను తర్వాత వచ్చరికి పాలిటీలో కాన్స్టిట్యూషనల్ బాడీస్ తర్వాత స్టాటటరీ బాడీస్ ఎగ్జిక్యూటివ్ బాడీస్ అలా కొన్ని ఉంటాయి అట్లా స్టాటరీ బాడీస్లో దీన్ని మనం చదువుకోవచ్చు సో థ్యాంక్ యూ